స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఎల్ఐసి ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డివిజనల్ ప్రధాన కార్యదర్శి పి రామ్కుమార్ పాల్గొని ఘన నివాళి అర్పించి అంబేద్కర్ జీవితం గురించి రాజ్యాంగ రచన ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలకు జీవిత విధానాన్ని అనుసరించి ఎలా అభివృద్ధి చెందాలో వివరిస్తూ అలాగే రాజ్యాంగ పరిరక్షణ దేశ పౌరులుగా మన బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగులు ఏకే విశ్వనాథం, వి ఈశ్వరరావు, డి శ్రీనివాస్, లీలాకృష్ణ మరియు ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ ప్రధాన కార్యదర్శి గన్నయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ ఎందుకంటే భారతదేశ సమకాల వ్యవస్థలో 1991 జన్మించి 1956లో నిర్ణయం పొందినటువంటి మహానాథు వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మొత్తం యూత్ చరిత్ర అంతా కూడా మనందరికీ కూడా ఆమోదించింది. మన నడవడిక, ఆయన సేవ, స్వేచ్ఛ, సమానత్వం, సభ్యత్వం ఆ మూడు కూడా ఆచరణయోగ్యంగా తీసుకుని మనందరికీ కూడా మనకి జీవన విధానాన్ని జీవితాన్ని ప్రదర్శించిన మహోన్నత వ్యక్తి, ప్రపంచ దేశ ప్రజలు కొనియాడబడుతున్నటువంటి మహోన్నతమైన అది ఒకటే కాకుండా అమెరికా యొక్క అమెరికాలో ఉన్న నిపుణుల్ని వ్యతిరేకంగా